కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నట్టు చాలా మంది సీనియర్ దర్శకులు కనుమరుగయ్యారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా మారకపోవటం, పాత పోకడలని పట్టుకుని వేలాడటంతో ప్రేక్షకులకు దూరమయ్యారు. అయితే కొందరు సీనియర్ దర్శకులు మాత్రం నేటి జనరేషన్లో కూడా ప్రతిభ చూపిస్తామంటున్నారు. యూత్ఫుల్ సబ్జెక్టులతో రంగంలోకి దిగుతున్నారు. ఫిల్మ్లోకి కొత్త దర్శకులు వస్తూనే ఉన్నారు, పాత దర్శకులు కనిపించకుండా పోతున్నారు. అయితే సీనియర్ దర్శకుడు వైవిఎస్ చౌదరి మళ్లీ నేటి తరం దర్శకులతో పోటీ పడతాను అంటున్నాడు. నందమూరి నాలుగో తరం వారసుడు హరికృష్ణ మనవుడిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. సీతయ్య, దేవదాస్ లాంటి హిట్ సినిమాలను రూపొందించిన వైవిఎస్ విజయాలకు దూరమయ్యారు. ఈయన గత సినిమా రేయ్ 2015లో వచ్చింది. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. గుణశేఖర్ భారీ బడ్జెట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. గత సినిమా పౌరాణికం శాకుంతలంతో నిరాశపరిచాడు. ఈసారి యూత్ఫుల్ సబ్జెక్ట్ తో సినిమా తీయబోతున్నాడు. యూఫోరియా టైటిల్తో తెరకెక్కబోయే ఈ సినిమాను గుణశేఖర్ కూతురు నీలిమ నిర్మాతగా వ్యవహరించబోతోంది. కె విజయ్ భాస్కర్ వరుసగా బ్లాక్ బస్టర్స్ సినిమాలను అందించాడు. 2013లో మల్టీస్టారర్ గా రూపొందిన మసాలా విజయం సాధించలేకపోయింది. చాలా కాలానికి సొంత కొడుకుతో ఉషా పరిణయం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.